విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు సోషల్ మీడియా వేదికగా కాకినాడ రూరల్ కోవాడ గ్రామంలో డిజిటల్ క్యాంపెయిన్ చేపట్టారు. ఈ మేరకు నాయకుల ఆదేశానుసారం కోవాడ వసంతగోపాల్ ఆధ్వర్యంలో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, సేవ్ స్టీల్ ప్లాంట్ అంటూ ప్లకార్డులతో ఎంపీలు పార్లమెంట్లో స్టీల్ ప్లాంట్ను పరిరక్షించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా గోపి మాట్లాడుతూ, ఎంతో మంది త్యాగాల ఫలితమే విశాఖ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగిందని, అటువంటి స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎంపీలు సోమవారం నుంచి జగనన్న పార్లమెంట్ సమావేశంలో గళం విప్పాలని కోరారు. ఎంపీలను మేలుకొలిపేందుకు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో డిజిటల్ క్యాంపెయిన్ చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సత్యప్రసాద్, ర్యాలీ సతీష్, రుద్ర శ్రీనివాస్, రుద్ర బుచ్చిరాణి పద్మావతి, బరే భాను, ప్రసంగి రత్నాకర్, జి పాండు, సయ్యద్ కలేష, ప్రసంగి దేవి, కొండల దుర్గా ప్రసాద్, కొండ శ్రీనివాస్, జన సైనికులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు కాకినాడ పిఎస్సి సభ్యులు పంత నానాజీ గారి పిలుపు మేరకు మేము ఇది చేయడం జరిగింది. 18-19-20 తారీఖుల్లో హ్యాష్ట్యాగ్తో చేయమని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారు. దీని మేరకు ఆదేశాల మేరకు మేము 3 రోజుల నుంచి ఫోటోలు తీసి ట్విట్టర్లో పెట్టడం కూడా జరుగుతుంది. కొవ్వాడ గ్రామం నుంచి మేము ఈరోజు నాడు ఈ వీడియో లాస్ట్ చేయడం జరుగుతుంది. ఎంపీ వంగా గీత గారికి మీకు మేము వినిపించుకునేది ఏంటంటే, ఈ స్టీల్ ప్లాంట్ గురించి ఈ కాకినాడ మీరు ఎంపీగా ఎన్నుకోబడి 22 MPs ఉండి 152 MLAs ఉండి అధికార పార్టీలో ఉండి కూడా మీరు ఈరోజు నాడు వైద్య స్టీల్ ప్లాంట్ ధృవీకరణకి మద్దతు ఎలా పలుకుతున్నారు, దాని గురించి ప్లే కార్డ్స్ పట్టుకుని పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మేరకు మీరు దీన్ని అడగాలని మేము కోరుకుంటున్నాం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని ప్రతి ఆంధ్రప్రదేశ్ పార్లమెంట్ సభ్యులు అందరూ కలిసి పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవాన్ని కాపాడి, ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని డిజిటల్ ద్వారా మేము మీకు వినవించుకుంటున్నాం. ఇదే ప్లేగార్డ్స్ పార్లమెంట్ ఆవరణలో ప్లే చేసి ఈ మీ మా గళాన్ని మీ ద్వారా వినిపించాలని కోరుకుంటున్నాను.